హండ్రెడ్ లోపల ఉండాలా, తిన్న తర్వాత 140 లోపల ఉండాలా, దాన్ని ఎగ్జాక్ట్లీ నార్మల్ అంటాం. రెండోది డయాబెటీస్ వాల్యూ ఎప్పుడు అంటే ఫాస్టింగ్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్, అంటే 126 వచ్చినా కూడా డయాబెటిక్కే, గైడ్ లైన్స్ అలా ఉన్నాయి. ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ 126 ఉంటే డయాబెటీస్, తిన్న తర్వాత కానీ ఎప్పుడన్నా సరే ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 200 ఉందంటే డయాబెటీస్ కన్ఫామ్. సో ఫాస్టింగ్ నార్మల్ ఎంత 100, తిన్న తర్వాత 140 లోపల ఉండాలా. డయాబెటిక్ వాల్యూస్ ఫాస్టింగ్ అయితే 126 మించిన, తిన్న తర్వాత 200 మించిన డయాబెటీస్ ఉంది అంటాం. అది కాకుండా మధ్యలో కొన్ని నెంబర్స్ మిస్ అయినాయి, 100 నుండి 125, 140 నుండి 199. సో ఈ మధ్యలో వచ్చింది మనం చెక్ చేసుకున్నాం. ఫాస్టింగ్ చెక్ చేస్తే 110 ఉన్నది, లేదు తిన్న తర్వాత చెక్ చేస్తే 180 ఉంది, దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. కాబట్టి ఈ వాల్యూస్ నార్మల్, ఇవి డయాబెటీస్. ఈ రెండింటి మధ్యలో కనుక వచ్చినట్లయితే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. నార్మల్ వాల్యూ, ప్రీ డయాబెటీస్ వాల్యూ, డయాబెటీస్ వాల్యూ కింద డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏం చూసాం, ఎంతలో ఉండాలో చూసాం. నెక్స్ట్ స్లైడ్. సో క్లాసిఫికేషన్ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే చాలా రకాలుగా ఉన్నాయి. సింప్లిఫై చేస్తే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషన్ డయాబెటీస్, సెకండరీ డయాబెటీస్ అంటున్నాం. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ తెలుసా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు అట్లా అనుకునేవాళ్ళం, ఇప్పుడు అట్లా లేదు. పెద్దవాళ్ళలో కూడా టైప్ 1 వచ్చేదానికి ఆస్కారం ఉన్నాయి. దాంట్లో మళ్ళీ 2-3 రకాలు ఉన్నాయి. మనకు సింపుల్గా అర్థమవడానికి చిన్న వయసులో వస్తుందని తెలుసుకున్నా సరిపోద్ది. ఇంకొక అసలైన రీజన్ కూడా మనం తెలుసుకోలేకపోయినా కారణాలు అనేకం. దానికి ట్రీట్మెంట్ వచ్చి ఇన్సులినే వాడాలా, ఒకటి గుర్తుపెట్టుకోండి. టైప్ 1లో ఇన్సులిన్ ఇంజెక్షనే ట్రీట్మెంట్ అవుతుంది. ఇన్సులిన్ వాడకుండా ఉంటే ఎమర్జెన్సీ స్టేట్లోకి వెళ్ళిపోతారు, దాన్నే డీకేఏ అంటాం, డయాబెటిక్ కీటో అసిడోసిస్. సో ఐసీయూలో ఎక్కువ చూస్తుంటారు. అర్థమవుతుందా? చాలామంది టైప్ 1 పేషెంట్స్ అంటే చిన్నపిల్లల్లో ఎమర్జెన్సీ అయిపోయి వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలియదు, ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తుండగా అప్పుడే షుగర్స్ బయటపడతాయి, అంటే డీకేఏలో ప్రెజెంట్ అయి వస్తుంటారు. ఎక్కువ కేసెస్ టైప్ 1 అన్నీ ఐసీయూలోనే డిటెక్ట్ అవుతూ ఉంటాయి, ఎమర్జెన్సీ అయిపోయి తెలియక అట్లన్నమాట. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇది మామూలుగా ఎల్డర్లీలో పెద్దవాళ్ళు వస్తుందని ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళం. దానికి కారణాలు అనేకం, ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యామిలీ హిస్టరీని చాలా రకాలుగా అనుకునేవాళ్ళం. అది కాకుండా జీడిఎం, జెస్టేషన్ డయాబెటీస్ అంటున్నాం. అంటే జెస్టేషన్ డయాబెటీస్ అంటే ఏంటి అంటే, వెరీ గుడ్, ఫస్ట్ టైం డిటెక్షన్, అది గుర్తుపెట్టుకోండి, వర్డ్ అండర్లైన్ చేయాలి. డయాబెటీస్ అన్నది ప్రెగ్నెన్సీలో కనుక డిటెక్ట్ అయితే దాన్ని జెస్టేషన్ డయాబెటీస్ అంటాం. అట్లా కాకుండా ఆల్రెడీ ఒక లేడీ ఉంది, డయాబెటీస్ ఉంది, ఆమె కన్సీవ్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే ప్రెగ్నెన్సీ ఇన్ టైప్ 2 డయాబెటీస్ అంటాం. అర్థమవుతుందా? లేదా ప్రెగ్నెన్సీ ఇన్ టైప్ 1 అంటాం. అట్లా జెస్టేషన్ అంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ బయటపడడం. అది కాకుండా సెకండరీ డయాబెటీస్ అంటే వేరే కారణాల చేత డయాబెటీస్ రావటం. మనం ఇక్కడ చాలా రకాలుగా చూస్తుంటాం. ఎగ్జాంపుల్, ఎటువంటి కండిషన్స్ మీకు తెలిసి? ఎస్, కాబట్టి స్టిరాయిడ్స్ వాడతాం, డ్రగ్ ఇండ్యూజ్డ్ డయాబెటీస్, లేదు ప్యాంక్రియాస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్యాంక్రియాటైటిస్ వచ్చి మళ్ళీ డయాబెటీస్ రావటం, ఇంకా కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల డయాబెటీస్ రావటం, అప్పుడు సెకండరీ డయాబెటీస్ అంట. ఇది కాకుండా ఇంకా కొన్ని స్ట్రెస్, హైపర్గ్లైసీమియా అని ఒక ఎంఐ వచ్చిన తర్వాత, లేదా ఒక మంచి పెద్ద ఈవెంట్ ఏదో జరిగి అప్పుడు డయాబెటీస్ బయటపడడం జరుగుతుంటాయి. నెక్స్ట్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? మెయిన్ కామన్గా వచ్చేటివి అతి లక్షణాలు, అతి మూత్రం, అతి దాహం, అతి ఆకలి అనే లక్షణాలు. అవి కాకుండా వెయిట్ లాస్ ఉంటుంది, అలా కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్లో కూడా బయటపడుతూ ఉంటారు. కాళ్ళల్లో మంట, సలుబులు, తిమ్మురులు, సూదులతో పొడిచినట్లుండేది ఏదో ఒక రూపంలో చెప్తారు. అలా కాకుండా కామన్ ఇంకో కొంతమందిలో అయితే యూరోజెనైటల్ ఇన్ఫెక్షన్స్లో కూడా బయటపడుతుంటారు. ఎగ్జాంపుల్, మొహమాటం పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్స్ ఉన్నాయా లేవా అన్నది తెలియకుండా ఉన్న వాళ్ళు ఇట్లాంటివి ఎక్కువ బయటపడుతుంటాయి. సో అప్పుడు షుగర్స్ చెక్ చేసుకొని చూస్తే డయాబెటీస్ బయటపడుతుంది. డయాబెటీస్ కనుక ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. అట్లా కాకుండా కొన్ని వందల డెంటల్ యాప్సిస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్లో కానీ బాయిల్స్ రావడం, కురుపులు రావడం అంటాం, కామన్గా వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, కొన్ని ఫుట్ ఇన్ఫెక్షన్స్లో కూడా షుగర్స్ అప్పుడప్పుడు డిటెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, డయాబెటీస్ ఎందుకు ట్రీట్ చేయాలా? ఫస్ట్ పాయింట్, ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది? చాలామందిలో 200, 300, 500 కూడా ఉంటాయి.
ఇప్పుడు ఎవరినన్నా మాట్లాడిస్తే మాకు టైం లేదు సార్, మాకు చూసుకోవడానికి, నాకు తెల్లవారిపోతే రాత్రి వస్తాను, లేదు నాకు డబ్బులు లేవు ఇట్లా చెప్తూ ఉంటారు. అవన్నీ లెక్కలోకి రాకపోయినా ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ని ఎందుకు మనం ట్రీట్ చేయాలి అంటే, వాళ్ళు ఎన్ని రోజులు అయితే బతుకుతారో అన్ని రోజులు డయాబెటీస్ వలన వచ్చే కాంప్లికేషన్స్ వాటి బారిన పడకుండా హెల్తీ లైఫ్ లీడ్ చేయాలన్నది ఒక ఎయిమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అన్నమాట. అంటే వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, సరిగా ట్రీట్ చేసుకోకుండా మళ్ళా కిడ్నీ ప్రాబ్లం వచ్చినా కార్డియాక్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా కాంప్లికేషన్తోనే లీడ్ చేస్తుంటారు. అందువల్ల ఏ డయాబెటిక్ పేషెంట్ అయినా సరే కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్స్ ఉండవు అని చెప్పంటాం. అందుకనే ఏం చెప్తాం, అన్కంట్రోల్డ్, సరిగా కంట్రోల్ లేని లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ వలన ఈ 4 కాంప్లికేషన్స్ వస్తాయి అంటాం. డయాబెటిక్ కార్డియోమయోపతి ఏమి, రెటినోపతి అయితే ఏంటి, న్యూరోపతి, నెఫ్రోపతి అని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇప్పుడు శ్రీను సార్ వచ్చిన తర్వాత కార్డియాక్ పేషెంట్లు అన్నీ రాస్తుంటారు డయాగ్నోస్లో, కాబట్టి మీరు ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నారు. నెఫ్రో కేసులు చూస్తుంటాం, క్రియాటినిన్స్ పెరిగిపోయి వచ్చి అని కూడా. నెక్స్ట్,